கொச்சி, வாரணாசி, ஸ்ரீநகர், ஜலந்தர், விசாகப்பட்டினம் அண்ட் பாக்பத் ఈ ఆరు ప్లేసెస్లో కొత్త వెల్నెస్ సెంటర్స్ మంజూరు చేశారు. ప్రతి సెంటర్కి విశాఖపట్నానికి మెడికల్ ఆఫీసర్ రెండు పోస్టులు మంజూరయ్యాయి. నర్సింగ్ ఆఫీసర్ ఒక పోస్టు మంజూరైంది. ఫార్మసిస్టుల్ని ఇద్దరిని మంజూరు చేశారు రెండవ యూనిట్కి. ఇది త్వరలోనే ఎక్కడ ప్రారంభించాలి, అది పిఎన్టీ వాళ్ళ యొక్క హాస్పిటల్లోనా లేకపోతే డిఫెన్స్ సర్వీసెస్ వాళ్ళు మా దగ్గర పెడితే బాగుంటుందనే సూచన కూడా చేస్తున్నారు. అక్కడనా ఎక్కడ వీలైతే అక్కడ ఇది త్వరలో ప్రారంభమవుతుంది. శాంక్షన్ ఉత్తర్వులు నేను ఈరోజు మీ అందరికి కూడా అందుబాటులోకి ఇస్తున్నాను. ఇది చాలా మంచి పరిణామం. ఒక యూనిట్కే చాలా కష్టపడాల్సి వచ్చింది, రెండో యూనిట్ కూడా ప్రభుత్వం మంజూరు చేసినందుకు నేను కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక డిమాండ్ కూడా ఉంది. మన మెంటల్ హాస్పిటల్ స్థలంలో ప్రారంభించిన సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్లో రోగులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డాక్టర్ల సంఖ్య సరిపోవడం లేదు. కాబట్టి మాకు మరొక డాక్టర్ను కూడా మంజూరు చేయాలని చెప్పి అడిగారు. దీని గురించి కూడా నేను మరొక డాక్టర్ను మంజూరు చేయాలని కోరడం జరిగింది. దాదాపు దానికి అంగీకారం వచ్చింది. త్వరలో అదనపు డాక్టర్ల యొక్క మంజూరు కూడా అవుతుంది. ప్రస్తుతం నడుస్తున్న సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ఇంకా అదనపు సౌకర్యాలతో రోగులకు సేవలు అందించే అవకాశం వస్తుంది. ఇది మన విశాఖ నగరానికి చాలా మంచి డెవలప్మెంట్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం పదవి విరమణ చేసిన వారు వాళ్ళ కుటుంబాలకి మంచి సౌకర్యం లభిస్తుంది.